sky. This shouldn't come as a surprise, but I can't sleep. War in my mind. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. అసలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ట్రీస్. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి వెళ్ళాలి, బట్ నైట్ అంతా వర్షం. ఆ వర్షంలో కూడా మేము ఫోటోషూట్లు వీడియోషూట్లు చేసుకుంటూ కూర్చున్నాం ఇద్దరం కలిసి. అండ్ ఇది వచ్చేసి లక్ష్మణ్పూర్ బీచ్. బాగుంటుంది ప్లేస్ అసలు, చూపిస్తాను కానీ అసలు చూస్తే షాక్ అవుతారు, వావ్ అంటారు. అట్లుంటుంది. నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నీలైలాండ్లో నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి ఇదే. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ లక్ష్మణ్పూర్ బీచ్ ఎటువైపు మేము ఉంటున్నామో అసలు రూమ్లో నెట్వర్క్ జీరో, డెడ్. అక్కడ భరత్పూర్ బీచ్ వైపు కాస్త కూస్తూ ఉంది నెట్వర్క్, మేనేజ్ చేసుకోవచ్చు. చూడండి ఏముంది కదా, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ స్కూటీ పెట్టేసి నేను వెళ్ళిపోయాను. ఇంకా అసలు భలే ఉండింది అప్పుడు కూడా. ఇది లక్ష్మణ్పూర్ బీచ్ సన్సెట్ పాయింట్ కూడా అంటారు. పక్కనే మా హోటల్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు సైడ్ నుంచి కూడా. ఇక్కడ డ్రోన్ ఫ్లై చేస్తే భలే ఉంటుంది. అండ్ అందులోనూ సన్ రైజ్ అవుతుంది బ్యాక్ సైడ్ నుంచి, ఎందుకంటే సన్సెట్ పాయింట్ కనుక. కానీ చాలా ప్రశాంతంగా ఉంది, ఆ పిట్టర్ సౌండ్ వినిపిస్తుంది మీకు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది, పొద్దున్న వచ్చినాం కదా, భలే ఉంది. చూడండి లో టైడ్ ఎఫెక్ట్, మొత్తం వాటర్ అంతా వెనుకకి వెళ్ళిపోయినాయి అసలు. కానీ అప్పటికి ఇప్పటికీ కొంచెం పరిస్థితి బాగాలేదు ఈ బీచ్ది. నా ఫేవరెట్ బీచ్ని ఇట్లా వేయడం అస్సలు బాగాలేదు భయ్యా. తుక్కు తుక్కు దుమ్ము దుమ్ము అంతా. సన్ రైజ్ ఇటువైపు నుంచి వస్తున్నట్టు చూడండి. బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది దీంట్లోనే, ఇంక్లూడ్ బఫే. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీకు బ్రెడ్స్ కావాలా, జామ్స్ కావాలా, లైక్ పూరి, చోలే భటూరి. నేనైతే ఇడ్లీ తీసుకున్నాను, సమ్ సేమియా, సాంబార్, చట్నీ అండ్ జ్యూస్. అండ్ ఒక విషయం ఏంటంటే ఈ బోట్ జర్నీ ఉన్నప్పుడు ఎంత లైట్గా తింటే అంత బెటర్. అక్కడ చాలామంది బయటకు వచ్చేస్తుంది అనమాట, సో వీళ్ళంతవరకు లైట్గా పెట్టుకుని స్టమక్ని. ఇది హోటల్ దగ్గర నిన్న సాయంత్రం చూపించినప్పుడు చూడండి, అసలు ఇక్కడ వాటరే లేకుండే లో టైడ్ వల్ల. ఇప్పుడు చూడండి వాటరే వాటర్. ఇప్పుడు నాకు తెలిసి మనం పొద్దున వెళ్ళిన బీచ్ కూడా వాటర్ వచ్చేసి ఉంటాయి. ఇక అలా హోటల్ దగ్గర నుంచి డ్రోన్ మళ్ళీ ఫ్లై చేశాను, చూద్దాం ఎలా ఉంటుందో వ్యూ అని. డ్రోన్ అలా లక్ష్మణ్పూర్ బీచ్ వైపు మళ్ళించగానే నాకు ఈ వ్యూ కనిపించింది. వాటర్ అంతా కూడా లో టైడ్ ఉన్నవి అంతా కూడా కవర్ అయిపోయి నీట్గా అటువైపు వాటర్ ఇటువైపు వాటర్ మధ్యలో ఆ శాండ్ అంతా కూడా ఎక్సలెంట్ కనిపిస్తుంది అండి. పర్ఫెక్ట్ ఒక యూ షేప్లో చూడడం కూడా చాలా బాగుంది లక్ష్మణ్పూర్ బీచ్ అంతా కూడా. ఈ అండమాన్ ట్రిప్ వచ్చేసి నేను ఈ ట్రిప్ తో వాళ్ళతో వచ్చాను. వాళ్ళ డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. మీరు దీన్ని కావాలంటే ఎలా అంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ల్యాండ్ ప్యాకేజ్ వచ్చేసి పర్ పర్సన్ 19,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ ట్రిప్ టు డాట్ ఇన్ చూడండి, లిటరలీ నా హెడ్ కంటే పెద్దగా ఉండేది. అందులో మళ్ళీ జస్ట్ 50 రూపీసే. సూపర్.
చేతిలో ఇంకా నీళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు మనం నీళ్ళు వెళ్తున్నాం పోర్ట్ బ్లేయర్ 1.5 అవర్ జర్నీ. నౌటికా షిప్ వస్తాము, చెక్ఇన్ చేస్తాము. 10:45 ఉంది. పోర్ట్ బ్లేయర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడాల్సిన ప్లేస్లు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంత ఉన్నాయో వాటర్ ఇక్కడ వరకు ఉన్నాయి. అదే భరత్పూర్ బీచ్ అసలు నిన్నైతే వాటర్ అక్కడికి కూడా ఉన్నాయి లో టైడ్ వల్ల. కానీ భలే కనిపిస్తుంది ఇప్పుడు క్లైమేట్ పర్ఫెక్ట్గా ఉంది వెదర్ కూడా. నిన్నంత కొంచెం క్లౌడీగా ఉంది, లో టైడ్ అంత వెనక కనుక కలిపాయి వాటర్ అంతా. ఇంక ఇదే వచ్చినప్పుడు మనం ఫస్ట్ కింద వచ్చినాం కదా లగ్జరీ క్లాస్, రాయల్ క్లాస్ పైన ఉంటుంది. సేమ్ నౌటికా వెళ్దాం పదండి. ఇంకా ఇంకా బ్యాగ్లు అన్నీ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ కవర్ చేసి పడేస్తారు. వచ్చేసింది కారు కూడా. ఇంకా పదని వెళ్దాం, కూర్చోలేదాం. ఇప్పుడు వచ్చేస్తాం ఇంకా బయటికి, మన కార్లో కూడా వెళ్తున్నాం కాబట్టి. షెడ్యూల్ ఏం చేస్తామంటే మేము యాక్చువల్లీ హోటల్కి వెళ్ళేసి అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి, బట్ కొంచెం డిలే అవుతుంది కాబట్టి ఫస్ట్ లంచ్ చేసేసుకొని 30 కిలోమీటర్ డిస్టెన్స్ అంటే 45 మినిట్స్ దూరంలో ఉన్న చిడియా టాప్ అనే ప్లేస్కి వెళ్దాము. చాలా బాగుంటుంది, 1 బై 1 చూద్దాం డీటెయిల్స్ అన్ని కూడా. ఇంకా లంచ్ టైం, నేను పాలి చేసుకున్నా వెజ్ థాలి. ఏమన్నా చెట్లా ఇవి, ఒక్కొక్కటి ఒక 40 మీటర్స్ 50 మీటర్స్ హైట్ ఉన్నట్టున్నాయి. వచ్చేసాం చిడియా టాపు. చిడియా టాపు దగ్గరలోని ముండా పహాడ్ అంట, ఇక్కడ నుంచి ట్రెక్ చేయాల్సి ఉంటుంది. కొంచెం ప్రాపర్ వ్యూ పాయింట్స్ అండ్ అవి చూసుకొని వచ్చి ఈ పక్కనే సన్సెట్ కూడా ఉంటుంది, అది చూద్దాం. మళ్ళీ ఈవినింగ్ ఒక ప్లేస్ ప్లాన్ చేస్తుంది. 1 బై 1 వస్తూ ఉంటాయి. ఇందులో చిన్న ఎంట్రీ పాయింట్, 10 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే ఎంట్రీ. పోతానే ఉన్నాం అడవిలోకి ఎట్లా, కానీ భలే ఉంది అసలు. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ నా సౌండ్ తప్ప మీకు ఏమనిపించదు చూడండి. ఈ ట్రిప్లో కనుక ఒకవేళ మీతో పాటు ఉన్న పెద్దవాళ్ళు జాయిన్ అయి ఉంటే ఏజ్లో వాళ్ళని తీసుకురా కానీ ప్లేస్కి, కొంచెం జంగల్లో నుంచి బురదలో నుంచి చింగ్ 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 అందులో క్రౌడ్ కొంచెం తక్కువ. సో ఓకే, మేము ఎక్కగలుగుతాం దిగలుగుతాం అనుకుంటే రండి. కొంచెం అట్లా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా ఏడు నుంచి అయితే సన్సెట్ మస్తు అనిపిస్తుంది, కానీ సిగరెట్ అయితే దిగడం కష్టమైపోతుంది. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎక్కడైతే మనం కార్ పార్క్ చేస్తామో అక్కడే చిడియా టాపు బయాలజికల్ పార్క్ కూడా ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ ఇలాంటివి వద్దు అనుకునే వాళ్ళు అక్కడే హాయిగా రిలాక్స్గా టైం స్పెండ్ చేసేయచ్చు. అండ్ ఈ ట్రెక్కింగ్ విషయానికి వస్తే ఈ స్పాట్స్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ చూసినట్టుగా అనిపిస్తుంటుంది. ఎక్కడో కాదు, విజయ్ సేతుపతి గారిది 96 మూవీ ఉంది కదా లైఫ్ ఆఫ్ రామ్, చాలా మంది ఫేవరెట్ సాంగ్ అది ఇంక్లూడింగ్ మీ. అందరూ చూస్తే చాలా వరకు స్పాట్స్ ఇక్కడ షూట్ చేసినవి, ముఖ్యంగా ఆ కొండ పైన నుంచి షాట్ కానీ అవన్నీ కూడా మీకు చిడియా టాపు హిల్ వ్యూ పైన కనిపిస్తూ ఉంటాయి మీకు. చూడండి కొంచెం దూరంలో టొర్నాడో షేప్లో కనిపిస్తుంది అంత మనకి. మనసు కూడా వర్షం కూడా పడుతుంటుంది అండ్ కొంచెం పెద్ద కూడా చూడండి షేప్లో ఉన్నా మనకి ఎంత పెద్దగా ఫామ్ అవ్వదే. చూడండి అట్లా డ్రోన్ ఫ్లై చేసి కిందికి దింపే లోపు మొత్తం వెదర్ మారిపోయింది ఇక్కడ. ఒకవైపు టోర్నాడో అంటూ ఇంకోవైపు చూడండి అలాగే అటంత వర్షం పడుతుంది. చూడండి ఎంత హెవీ క్లౌడ్స్ వచ్చేసినాయో.
పడుతుంది టైం ల్యాప్స్ అంతా. ఒకటి వచ్చేసి వర్షంకి ముందు ఆ వర్షం పడుతున్న టైం ల్యాప్స్ చూసాను చూడండి అసలు అంతే. ఇంకా వర్షం అయిపోయిన తర్వాత ఆ సన్ బయటకు వచ్చింది చూడండి అబ్బా అసలు అద్భుతం. ఇంకా వెయిట్ చేసినందుకు కిందికి వెళ్ళి సన్ సెట్ చూద్దాం అనుకున్నాను కాకపోతే మాకు రివర్స్లో సన్ రైజ్ లాగా అనిపించేసింది అదంతా కూడా ఎక్సలెంట్. అట్లీస్ట్ దానికోసం నేను లైక్ చేయడం మర్చిపోయాను. నడుస్తూనే ఉంది ట్రెక్కింగ్ అట్లా వర్షంలో, వర్షం పడుతూనే ఉంది మేము నడుస్తూనే ఉన్నాం. అక్కడ వర్షం పడిన కూడా చాలా కేర్ఫుల్గా పోవాల్సి వస్తుంది. ట్రెక్కింగ్ కూడా అడవిలో మస్తు ఖతరనాక్ ఉంది. ఇంకోటి ముందు లైటింగ్ కూడా బాగా తక్కువైపోయింది వస్తుంది వర్షంలో. ఏం ప్రొటెక్షన్ లేదు ఏం లేదు ఏం లేదు. మేము ప్లస్ ఇంకొక ఇద్దరు అది ఇంకొకతం కలిసాడు అక్కడ ముగ్గురం కలిసిపోతూనే ఉన్నాం. అందులో నా స్లిప్పర్ తెగిపోయింది ఇంకా చూసుకోండి. కొన్ని చెప్పుల దగ్గర నడుద్దామా అంటే ఇది అది కాదు మొత్తం ఆ చెట్ల వేర్లు బయటకు వచ్చేసినాయి ఇట్లా కొంచెం గుర్తున్నాయి. ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అదంతా ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకుని కిందికి వచ్చేసరికి ఇది ఓన్లీ ఇట్లుంది వ్యూ. వర్షం ఎట్టిపోయిందో అలా ఎట్టిపోయిందో కరెక్ట్ సన్ సెట్ అయ్యే టైం 4:52 వస్తుంది వ్యూ. అయితే లో టైడ్ వాటర్ ఇందాక అట్లీస్ట్ ఇక్కడ వరకు ఇప్పుడు ఇంకా వెళ్ళిపోయినా. ఇంకా ఒక్కసారి వ్యూ చూడండి పైనుంచి ఆ చినుకులు పడుతుంటే అసలు ఇంకా వ్యూకి ఏం పేరు పెట్టచ్చు. బా అసలు మామూలుగా కనిపిస్తలేదు తెలుసా. సన్సెట్ పాయింట్ అంటే సన్సెట్ పాయింటే. అందులో నా వర్షం పడిపోవడంతో అనుకుంటా ఎండ మాత్రం జబర్దస్త్ కనిపిస్తుంది. ఐ మీన్ లైక్ సన్ చూడండి ఎంతమంది ఉన్నారు. ముండా పహాడ్ సన్సెట్ పాయింట్ అంట. మామూలుగా లేదు చూడండి వ్యూ అబ్బా మస్తు అనిపిస్తుంది కదా. వచ్చేసాం మళ్ళీ సిల్లా జైల్ దగ్గరికి. ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో జరుగుతుంటుంది అది చూద్దాం పైన ఒకసారి. ఇంకా లోన్కి ఎంట్రీ అయిన తర్వాత నాకు టోటల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే నేను లాస్ట్ టైం 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అసలు నచ్చలేదు నాకు ఆ సౌండ్ క్లారిటీ లేదు ఆ డిస్ప్లేస్ క్లారిటీ లేదు. బట్ ఈసారి షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను లిటిల్ కొంచెం షాక్ అయిపోయాను. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఆ గోడ పైన అసలు పిక్చర్ క్వాలిటీ అయితే అసలు ఇది థియేటర్కి వచ్చేసిన ఫీలింగ్. ఇది మాత్రం మిస్ అవ్వద్దు షో లైట్ అండ్ షో అది. ఎందుకంటే మనని బ్రిటిషర్ టైంలో ఈ జీని ఎలా వాడారు ఎంత దారుణాలు ఓడిగట్టారు మన వాళ్ళని ఎంత హింస పెట్టారు అనేది చిన్న లైట్ అండ్ షో రూపంలో మనకు చూపించడానికి ట్రై చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఆ స్టోరీ టెల్లింగ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. అది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. అందులోనూ మన హిస్టరీ ఇంక్లూడ్ అయింది కాబట్టి చాలా బాగుంటుంది చూడడానికి కూడా. అస్సలు మిస్ అవుతుంది ఒకవేళ మీరు కనుక ఎటువైపు వస్తే. డన్ విత్ సెల్లార్ జైల్. లాస్ట్ టైంకి ఇప్పుడు కథ సంబంధమే లేదు ఇచ్చి పడేసారు భయ్య. మీరు డే టైంలో ఒక టైం షార్టేజ్ ఉందనుకుంటే డే టైంలో సెల్లార్ జైల్ని విజిట్ చేయకనా పర్లేదు. కానీ నైట్ టైం లైట్ అండ్ షో మాత్రం మిస్ అవ్వద్దు. అసలు ఆ లైటింగ్ కానీ అది కానీ అబ్బా అసలు మామూలుగా లేదు. చలో మొత్తానికి అయితే ఇట్లా రూమ్కి వచ్చేస్తాము. అయిపోయింది పోర్ట్ బ్లేయర్ లైట్ షో అవన్నీ కూడా. సో ఎంటైర్ ఓవరాల్ ట్రిప్ గురించి మాట్లాడితే మీరు నీళ్ళని యాడ్ చేసుకుంటారా వదిలేస్తారా అనేది ఇక మీ ఆప్షన్. నాకైతే దాన్ని వదిలేస్తే బెటర్ ఏమో. దానికి బదులు ఆ ఒక్కరోజు ఎక్స్ట్రాని హ్యావ్లాక్లో యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుందేమో అన్నట్టు అనిపించింది. బట్ యాజ్ పర్ మీతో చాలామంది అడిగిన తర్వాత తెలిసింది ఏంటంటే ఎవరైనా స్కూబా డైవింగ్ చేయాలనుకుంటే హ్యావ్లాక్ కంటే కూడా నీళ్ళ బాగుందంట. ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఓకే అండ్ ఆల్మోస్ట్ వీడియోలో అంతే. అజయ్ బ్రో కసాల గా ట్రిప్ రా తో యా ట్రిప్ కి బెస్ట్ చీజ్ మతలబ్ బీచెస్ తో థే ఉస్కే సాత్ సాత్ రాజీ మతలబ్ మేనే బహుత్ కుచ్ సీఖా రాజీ సే బికాజ్ మేనే భీ ఫుల్ టైమ్ ట్రావెల్ కర్నా స్టార్ట్ కరా హై. అండ్ జసా రాజీ కా ఎక్స్పీరియన్స్ హై కి మతలబ్ 25 కంట్రీస్ ట్రావెల్ కర్ లియా. సోలో ట్రావెలింగ్ కో లేకే మేరే దిమాగ్ మే కాఫీ సారే డౌట్స్ థే కి యార్ మజా భీ ఆతా హోగా నహీ ఆతా హోగా వో సారీ చీజే క్లారిఫై హుయీ హై. బహుత్ కుచ్ సీఖా మేనే బాకి బహుత్ మజా ఆయా ఇన్ చార్ దినో మే. बहुत बजट में सारी चीजें अच्छे से बता रखी है मुझे इन्होंने बहुत सारे वो बताए डेस्टिनेशन. मैं पर्सनली इनसे एक एक आइटनरी लूंगा और खुद कवर करूंगा वो सारी चीजें. ऑल द वेरी बेस्ट एंड बस ओके सी यू गाइस बाय बाय टेक केयर.